కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 120 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, డీఈఓ ఎన్వి సురేష్ బాబు తెలిపారు. చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై పలు అంశాలను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ విలేకరులకు వివరించారు. మొదటి విడతగా 40 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే అన్నదాన భవనం నిర్మించేందుకు, విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులకి 100 రూపులు ఉంటే ఇంకో 100 రూపులు కడదామనేసి అది ఆగింది. ఇంక ఇప్పుడు కొత్తగా 2 కళ్యాణ మండపాలు కడదామనేసి పంపించాము. పెండింగ్లో ఉంది, పర్మిషన్ రాలేదు. మొన్ననే కమర్షియల్ బస్ స్టాండ్కి కొత్తగా ప్లేస్ సరిపడదనేసి పెట్టి దానికి పర్మిషన్ వచ్చింది. అన్ని కోట్లతో అది మొత్తం జిల్లా ఇప్పుడు మన కాణిపాకం 8 కోట్ల అభివృద్ధి జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చి 40 కోట్లు జరుగుతూ ఉన్నాయి. సెకండ్ ఫేజ్కి 40 కోట్లు పెట్టాము. మొత్తం 3 ఫేజెస్ అన్నమాట. మొత్తం 112 కోట్లుని మన టూరిజం మినిస్టర్ గారితో కలిసాము. కలిసి మా డెవలప్ చేయడానికి మేము సహకరిస్తున్నాము. అమ్ముడు పాజిటివ్ స్పందించారు.